ശ്യാമലം ആദേശം വിശ്വശാന്തി മാ സന്ദേശം സത്യമേവ ജയതേ മാനിനാദം വേദ വിജ്ഞാന വിഖ്യാതം വേല സംസ്കൃതുല സമ്മിളിതം നിത്യ സന്തോഷ ശോഭിതം മഹാഭാരതം വിക്രമാജിതം മാ സ്വാതന്ത്ര്യം ചെക്കുചതർമിതി മാ ഗണതന്ത്രം ഭിന്നത്വംലോ సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 75 సంవత్సరాల విజయోత్సవం సందర్భంగా ఇక్కడ నిర్వహించిన కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. స్వాతంత్ర స్ఫూర్తిని కనపడే విధంగా మరి టీచర్స్ ఎంతో కష్టపడి పిల్లల చేత చేపించడం జరిగింది. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగించాలి. ఇప్పుడున్న పిల్లలకి మాకన్నా ముందు తరం మా తరం వాళ్ళకి చాలా తేడా ఉంది. ఈ స్వాతంత్రం దినోత్సవం అంటే మా తరాల్లో అయితే మేము చదువుకునేటప్పుడు కనీసం సినిమాలు నాటకాలు ఇవన్నీ చూసి మరి నాయకులు బాగా గుర్తు పెట్టుకునే వాళ్ళని ఎందరో మహనీయులు మరి ప్రాణ త్యాగం వల్ల కానీ మరి వాళ్ళ త్యాగం వల్ల కానీ స్వతంత్రం రావడం జరిగింది. మరి వాళ్ళందరినీ ఒక స్ఫూర్తిని మనం తీసుకోవాలి. మరి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకుల్ని మనం ఈ రోజున అందరమే స్ఫూర్తితోటి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన పిల్లలకు కూడా ఇప్పుడున్న పిల్లలకు కూడా టీచర్స్ ముఖ్యంగా వాళ్ళందరికి నాయకుల గురించి చెప్పాల్సిందిగా కూడా మరొకసారి నేను మీ ద్వారా నేను కోరుతున్నాను. ఈరోజు ఆగస్టు 15 ఎందుకు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నామంటే ఆంగ్లేయుల నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది, దాన్ని పురస్కరించుకొని మనం 75 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ స్వాతంత్రం రావడానికి ఎంతమంది కష్టపడ్డారు ఆ కష్టపడ్డ వారిని ఒకసారి గుర్తు చేసుకునే దానికి మనం ఈరోజు ఇంత ఘనంగా కూడా జరుపుకుంటా ఉన్నాం. భారతదేశంలో అహింస సత్యం దీని మీద నమ్మి ఆ రోజు గాంధీ గారు నడపడం జరిగింది భారతదేశాన్ని. గాంధీ గారు దేశం మొత్తం కూడా తిరిగి ప్రతి గ్రామానికి కూడా దాదాపు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనం ఈ విధంగా మనం స్వాతంత్రం సంపాదించుకోవాలి అని చెప్పి ఆయన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా అటువైపు తీసుకెళ్ళడం జరిగింది. అందుకే ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎక్కడ విధంగా కూడా ప్రభుత్వం పైన అసమ్మతిని చూపించాలి అంటే అందరూ కూడా ఎన్నుకునేది ఏమిటంటే భారతదేశం చూపించిన మార్గాన్ని ఎన్నుకుంటారు.